ఏపీ రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్ కు పంపిస్తే బిల్లుపై చర్చించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఒంగోలులో పర్యటించిన కేంద్ర మంత్రి నారాయణ స్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ పైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐదారు మంది ఎంపీలున్న నాయకుడు దేశ ప్రధాని అయిపోతారా అని చురకలండిచ్చారు. కేసీఆర్ పిచ్చి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ముందు తెలంగాణలోని సమస్యలను కేసీఆర్ పరిష్కరించారని కేంద్ర మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఆఫ్టర్ ది డిసిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ వి విల్ టేక్ ది డిసిషన్ వెదర్ యు హావ్ టు అప్రూవల్ ఆర్ నాట్ దట్ విల్ బి టేకెన్ లేటర్. ఐతో పార్లమెంట్ మెంబర్స్ ఎందరు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ మెంబర్స్ ఎందరు ఉంటారు, దే ఈ షుడ్ నో వాట్ ఈస్ ది స్టాండ్, వాట్ ఈస్ ఈస్ పొజిషన్ ఇన్ ది స్టేట్. ప్రతి ఒక్కడు ఒక ఇండిపెండెంట్ తో స్టేట్ పార్టీతో ఒక ఐదు ఆరు ఎంపీలు ఏడు ఎంపీలు పెట్టుకొని నేను ప్రధానమంత్రి అయిపోతాను, రాష్ట్ర నాయకుడు అయిపోతానంటే ఇజ్ ఇట్ పాసిబుల్? ఇది ఒక పిచ్చి కళ కేసీఆర్, ఇది ఒక పిచ్చి కళ. ఒక పార్టీ కడతాను, నేషనల్ పార్టీ లీడర్ అవుతానని కలిగిన నా రాజ్యంలో నా రాష్ట్రంలో సమస్యలకు పరిహారం ఎట్టు చేయాలి? ఐదేండ్లో నేను ఏం ప్రాబ్లం చాలు చేయాలి? అది నిజమైన లీడర్ కళ ఒకసారి చీఫ్ మినిస్టర్ అయిన తక్షణం నేను ప్రధానమంత్రి అయిపోవాలి, అన్ని పార్లమెంట్ మెంబర్స్ నేను గెలిచేస్తాను, అది పిచ్చికలను వదిలేయాలని కేసీఆర్ని అడుగుతున్నాను.